ముప్పై ఏళ్లు దాటినా వివాహం అవ్వడం లేదా? నవంబర్ 12న ఈ పని చేయండి. హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలోని శుక్లపక్ష ఏకాదశిని దేవతాని ఏకాదశి అంటారు. ఈరోజు మహావిష్ణువును పూజించి ఉపవాసం పాటించడం ఆనవాయితీ. ఈరోజు విష్ణువు తన 4 నెలల యోగ నిద్ర నుండి మేల్కొని శుభకార్యాలకు ముహూర్తం పెడతాడని ఒక నమ్మకం. దేవుత్తని ఏకాదశి రోజున కొన్ని ప్రత్యేక పూజా విధానాలను పాటించడం వల్ల వివాహానికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయని జ్యోతిష్కులు చెబుతున్నారు. మీ వివాహంలో ఆలస్యం లేదా ఆటంకాలు ఎదురవుతుంటే ఈరోజు కొన్ని ప్రత్యేక పూజా విధానాలు పాటించండి. దీనివల్ల వివాహలోని అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం. ఈ సంవత్సరం కార్తీక మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి నవంబర్ 11వ తేదీ సాయంత్రం 6:46 ప్రారంభమై నవంబర్ 12వ తేదీ సాయంత్రం 4:04 ముగుస్తుంది. నవంబర్ 12న దేవతాని ఏకాదశి ఉపవాసం పాటించవచ్చు. మరుసటి రోజు తులసి వివాహాన్ని జరుపుకోవడం సాంప్రదాయం. ఈ ఏకాదశి విశ్వాధిపతి శ్రీహరి విష్ణువు తన గాఢ నిద్ర నుండి మేల్కొనే ఏకాదశిగా ప్రత్యేకమైనది. ఈ రోజు నుంచి అన్ని శుభకార్యాలు ప్రారంభమవుతాయి. త్వరగా వివాహం కావాలంటే ఏం చేయాలి? వివాహానికి ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే దేవతాని ఏకాదశి రోజున విష్ణువుకు ప్రత్యేక పూజ చేయడం మంచిదని సూచిస్తున్నారు. శ్రీహరి విష్ణువు ఎదుట కుంకుమ లేదా పసుపుతో తిలకం చేయండి. ఈ విధంగా పూజించటం వల్ల పెళ్లి త్వరగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితం సాఫీగా సాగాలంటే, వైవాహిక సమస్యల నుండి విముక్తి పొందాలంటే తులసి తల్లిని కూడా పూజించండి. అంతేకాక విష్ణువు, లక్ష్మీదేవి, తులసి తల్లిని కలిసి పూజించడం వల్ల వివాహ జీవితంలో సంతోషం, సౌఖ్యం ఉంటాయని నమ్మకం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.